వెంకటేశాయ వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి కలియుగ ప్రత్యక్ష దైవము ఆశ్రిత భక్తకల్పవృక్షము భక్తుల కొంగు బంగారమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వార్ల దివ్య కరుణాకటాక్ష వీక్షణాలు భక్తులకందరికీ లభించాలని సంప్రార్థన గావిస్తూ ఉన్నాను. పద్మావతి అమ్మవారి యొక్క దివ్యమైన కార్తీక బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నటువంటి శుభవేళ ప్రపంచానికంతటికీ శాంతిని సిరులను కురిపించేటువంటి ఆ చల్లని తల్లి యొక్క బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా తిరుచానూరు దివ్యక్షేత్రంలో ప్రారంభమవుతున్నటువంటి మహోజ్వలమైన పుణ్యప్రదమైన వేళ ఇది. అమ్మవారి యొక్క బ్రహ్మోత్సవాలు మనకి ధ్వజారోహణము అనేటువంటి వైదిక క్రియాకలాపం ప్రారంభంతో ఈ యొక్క అద్భుతమైనటువంటి దృశ్యం మనకు ఆవిష్కృతమవుతూ ఉంటుంది. ధ్వజము అనగానే సమస్తమైన భక్తులకందరికీ పుణ్యాన్ని ప్రసాదించేటువంటి జీవస్థానము కలిగినది అని అర్థం. దేవాలయంలో అమ్మవారు వేంచేసి ఉన్నటువంటి గర్భగుడి ఎంతటి పవిత్రమైనదో అంతటి పవిత్రమైనటువంటి శక్తి కలిగినటువంటి గొప్ప ప్రదేశము ధ్వజస్తంభమున్న ప్రదేశం. అందువలనే భక్తులందరూ ఆలయంలోకి ప్రవేశించినప్పుడు మొట్టమొదటగా ఈ ధ్వజస్తంభాన్ని బలిపీఠాన్ని దర్శించుకుని అనంతరం లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకుని కైమోట్పులు సమర్పించి అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులు పొందుతారు. కార్తీక బ్రహ్మోత్సవాలలో కూడా ఈ ధ్వజస్తంభం దగ్గర నుంచే అమ్మవారి యొక్క వైభవం ఉత్సవ సంభ్రమం భక్తులకి అఖండమైన పుణ్యం అందివచ్చేటువంటి సమయం ఇక్కడి నుంచే ఆసన్నమవుతూ ఉంటుంది. ఇటువంటి ధ్వజస్తంభం మీద అమ్మవారి యొక్క వాహనమైన ఏనుగును ఆ ఏనుగు యొక్క చిత్రపటాన్ని ధ్వజస్తంభంపై ఎగరవేసి ఈ కార్తీక బ్రహ్మోత్సవాలను అర్చక స్వాములు ప్రారంభిస్తూ ఉంటారు. అర్చక స్వాములు ప్రారంభించేటువంటి ఈ దివ్యమైనటువంటి ధ్వజారోహణ కార్యక్రమాన్ని వీక్షించిన వారికి ఈ యొక్క అమ్మవారి బ్రహ్మోత్సవాలను సంపూర్ణంగా చూసిన ఫలం లభిస్తుంది. ధ్వజస్తంభానికి పాంచరాత్ర ఆగమ ప్రకారంగా అర్చనాది క్రియాకలాపాలను నిర్వర్తిస్తూ ఉంటారు. ధ్వజస్తంభం యొక్క మొదటి భాగంలో తామర తూడు పట్టుకుని ఉన్నటువంటి ఏనుగుకు అదేవిధంగా ఆ ధ్వజస్తంభం యొక్క పలకల్లో ఉన్నటువంటి అమ్మవారికి కూడా విశేషమైనటువంటి పూజా కైంకర్యాలు నిర్వహిస్తూ ఉంటారు. చక్కగా అభిషేకాన్ని కూడా అర్చక స్వాములు చేస్తారు. ఈ అభిషేకం వల్ల భక్తులు ఈ దేవాలయానికి వచ్చి తాము చెప్పుకునేటువంటి ఆర్తినంతా విని వారి పాపాలన్నీ పోగొట్టి దివ్యమైనటువంటి శక్తిని కలిగి ఉంటుంది ఈ ధ్వజస్తంభం. అటువంటి ధ్వజస్తంభానికి అర్చనాది క్రియాకలాపాలు చేసి తిరునామాన్ని తీర్చిదిద్ది దర్భలన్నింటినీ కట్టి అష్టదిక్పాలగా పూజ చేసి అనంతరం పచ్చని గుడ్డపై చక్కగా అలంకరింపబడినటువంటి ఆ గజ చిత్రపటాన్ని ధ్వజస్తంభం పైన ఎగరవేస్తారు. దీనితో సకల లోకాలకు అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయి అనేటువంటి ఆహ్వానం అందుతుంది. మరొక సంప్రదాయం ఏమిటంటే అమ్మవారి యొక్క బ్రహ్మోత్సవాలు ధ్వజస్తంభం మీద ఈ గజపటాన్ని ఎగరవేసిన దగ్గర నుంచి ధ్వజ అవరోహణ జరిగేటంత వరకు మానవులెవరూ ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో ఎటువంటి శుభకార్యక్రమాలు చేసుకోకుండా సమస్తము అమ్మవారే అనేటువంటి భావనతో జీవనం గడపడం కూడా ఇక్కడ సంప్రదాయంలో ఉండేటువంటి విశేషం. ఈ విధంగా స్వామివారి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహ దృక్కులు ప్రసరించేటువంటి దివ్యక్షేత్రం తిరుచానూరు. స్వామివారి యొక్క పట్ట మహిషి నివసించేటువంటి ఈ తిరుచానూరు యొక్క దివ్యక్షేత్రంలో అపూర్వమైన అద్వితీయమైన అఖండమైనటువంటి పుణ్యాన్ని ప్రసాదించేటువంటి ఈ ధ్వజారోహణం అనేటువంటి దివ్య కార్యక్రమాన్ని వీక్షించినటువంటి భక్తులకందరికీ అమ్మవారి యొక్క శుభ అనుగ్రహం లభిస్తుంది. కాబట్టి భక్తులందరూ ప్రయత్నించి అమ్మవారి యొక్క దివ్యమైన ఈ ధ్వజారోహణ కార్యక్రమాన్ని వీక్షించి తరించవలసిందిగా కోరుతూ ఉన్నాము.